శ్రీమాత్రే నమః శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి నమో నమః గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః శుక్రవారము మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి శుక్రవారము శుక్రవారం అనగానే మనకు గుర్తొచ్చేటువంటి ఆలయాలు లక్ష్మీదేవతాలయం దుర్గామాత సంతోషమాత అయితే శుక్రవారం నాడు మనము దేవతలకు ఏ విధంగా ఆరాధన చేసుకోవాలి అసలు మనకు మహాలక్ష్మి యొక్క అనుగ్రహము మహాలక్ష్మి యోగం పట్టాలన్నా లక్ష్మి యొక్క కటాక్షం కలగాలన్నా మనం ఏం చేయాలి శుక్రవారం నాడు విశేషంగా లక్ష్మీ అమ్మవారే కావచ్చు దుర్గామాతని కావచ్చు గ్రామదేవతలే కావచ్చు అమ్మవారి ఆలయానికి వెళ్ళేవారు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా అమ్మవారికి ప్రీతికరమైనటువంటి నైవేద్యం ఏమిటయ్యా అంటే పులిహోర చిత్రన్నము అదేవిధంగా బెల్లం పాయసం రవ్వ కేసరి ఇలాంటి ప్రసాదాలు శుక్రవారం నాడు అమ్మవారి ఆలయానికి తీసుకుని వెళ్ళి అమ్మవారి ఆలయంలో అర్చన కార్యక్రమము కుంకుమార్చన కార్యక్రమం అయిపోయిన తర్వాత ఆ నైవేద్యం అమ్మవారికి ఎక్కించిన తర్వాత భక్తులు ఎవరైతే వస్తూ ఉంటారో ఆ భక్తులకు గనక ఆ ప్రసాదాన్ని గనక పంచినట్టయితే ఖచ్చితంగా మహాలక్ష్మి యొక్క అనుగ్రహం తప్పనిసరిగా ఉంటుంది ఈ విధంగా ప్రతి ఒక్కరూ శుక్రవారం నాడు గనక అమ్మవారిని ఆరాధన చేసుకుంటే లక్ష్మీదేవతకు అనుగ్రహం వలన మనకు అంతా శుభమే కలుగుతుంది ఆ లక్ష్మీదేవతకు మనం తీసుకెళ్ళేటువంటి ప్రసాదం కొద్దిగైనా సరే చిటికెడు కొద్దిగైనా సరే కొద్దిగా చేసినా సరే ప్రసాదము ఆ ప్రసాదాన్ని అమ్మవారు నైవేద్యం ఎక్కించి అక్కడ ఉన్నటువంటి భక్తులకు పంచినట్టయితే కనుక ఆ లక్ష్మీదేవత యొక్క అనుగ్రహం వలన మన ధనములో మన కుటుంబములో ఖచ్చితంగా ధనధాన్యాలు అమ్మవారు తప్పనిసరిగా కలగజేస్తుంది సర్వేజన సుఖినో భవంతు ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి